సాధారణంగా పురుషులు పలు చోట్లకు ప్రయాణిస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు, కానీ స్త్రీలు ఇంటి పట్టునే ఉంటారు. వారికి సాధారణంగా ప్రదేశాల గురించి వినడమే కానీ చూడడం తటస్థించదు. అందుచేతనే శ్రీకృష్ణుడు గరుత్మంతుడిపై అధిరోహించి ఆకాశ మార్గాన వెళుతూ సరసస్మిత వచన రచన చాతుర్య మెరియగా సత్యభామతో దారిలో కనిపిస్తున్న ఎన్నో వింతల్ని విడ్డూరాలని వివరిస్తున్నాడు. అంతలో మేరు పర్వతం సమీపించింది. సత్య బంగారు రంగులో మెరిసిపోతూ రెండవ గరుడిలా ఉన్నది, బంగారు కాంతితో కప్పబడినది. కులిశక్షత పక్షమునైన సూర్యచంద్రుడు తలవరులుగా రక్షిస్తున్నది. రత్నమయములైన చెరియలు కలది అయిన ఆ మేరు పర్వతాన్ని చూడు, ఎంత కన్నుల పడవగా ఉందో. పూర్వకాలం పర్వతాలకు రెక్కలుండేవిట. అవి స్వేచ్ఛగా ఆకాశ మార్గాన విహరిస్తూ ఉండేవి. అవి ఎప్పుడు ఎక్కడ తమ పల్లెలు పట్టణాలు మునులు తపస్సు చేసుకునే అడవుల్లో హఠాత్తుగా వాల్తాయో అని ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతూ ఉండేవారు. వారి మొరలు విని ఇంద్రుడు తన వజ్రాయుధంతో భూమండలంలో ఉండే అన్ని పర్వతాల రెక్కల్ని ఖండించి వేశాడు. కృష్ణుడు ఈ విషయాన్నే చెప్తున్నాడు. కులిశక్షతపక్ష అని అంటే వజ్రాయుధం బారి నుండి తప్పించుకుపోయి సముద్రంలో దాక్కున్న ఒకే ఒక పర్వతం ఉంది. దాని పేరు మైనాకుడు. అతడు హిమవంతుడి కుమారుడు. ఈ మైనాకుడు గురించి రామాయణం సుందరకాండలో వస్తుంది. మేరుపర్వత శిఖరాన్ని ఆశ్రయించి గ్రహజ్యోతిశ్చక్రాలు వర్తిల్లుతాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే రేయింబవళ్ళు సూర్యచంద్రులు తలవరులుగా మేరుపర్వతాన్ని రక్షిస్తూ ఉంటారుట. సరే, ప్రస్తుతానికి వస్తే శ్రీకృష్ణుడు సత్యభామకు మేరుపర్వతం గురించి చెప్తున్నాడు. జీర్ణ పర్ణద్రు సంకీర్ణాహి మణి విభామాయా కిసల పంచ్యమాన పికము శశికాంత రుచి మృష సలిల సంస్ఫాలన శ్లథ విషాణోద్విగ్న శైరిభంబు గోమేధిక ప్రభాంకూర మిథ్యామధుద్రవ లిలిక్షామిళద్ భల్లుకంబు నీలగండ ప్రస్తరాళీక గజభేద సీర్యన్నఖక్షుభ సింహకులము గారుడాస్మచ్చ విచ్చటా కపట యవన పూలిక చర్వణ వ్యగ్ర బాలమృగ విలంఘ్యమానాబ్జరాగ శిలావితాన కూట దావాగ్నియా మరుత్కు ధరమవల. ఆకురాలిన చెట్లున్నాయి, ఉత్తి మోడులు. వాటి కొమ్మలకి సర్పాలు చుట్టుకుని పడుకున్నాయి. పడగల మీద ఉన్న మణుల కాంతులు ఎర్రగా చిగురాకుల్లా ఉన్నాయి. ఆ మాయా కిసలయాలను చూసి కోకిలలు వంచింపబడుతున్నాయి, అంటే మోసపోతున్నాయి. మరొక చోట చంద్రకాంతపు మణులు కాంతులెనుతున్నాయి. అవి నీళ్ల మిలమిలల్లాగా ఉంటాయి, నీళ్లు అనే భ్రాంతిని కలిగిస్తాయి. ఆ మృషాసలిలంలో విరిగిన కొమ్ములతో బాధపడుతున్న అడవి దున్నలు కలది ఈ పర్వతం. చూసావా, అంటే అలా ఉద్విగ్నమవుతున్న శైరిభాలు అగో చూడు అని అర్థం. మరోవైపున గోమేధికాల ప్రభలు వ్యాపిస్తున్నాయి. ఆ ప్రభల మొలకలు తేనె రంగులో ఉంటాయి. అది మిథ్యామధుద్రవం. దానిని తాగాలి అనే కోరికతో సమీపిస్తున్న ఎలుగుబంట్లు అవుగో చూడు. భల్లూకాలకు తేనె అంటే వల్లమాలిన ప్రీతి. తేనె పట్ల కోసమే అవి చెట్లు ఎక్కుతూ ఉంటాయి, పుట్టలు పీలుస్తాయి. అదుగో చూడు, నల్లని గండసెలలు, పెద్ద పెద్ద బండలు ఏనుగుల్లాగా ఉన్నాయి. నిజమైన ఏనుగులు కావు, అళీక గజాలు. వాటిని పంజాతో కొట్టి చీలించిన ఆ చీలిన గోళ్లతో క్షోభిస్తున్న సింహ సమూహం అదుగో చూడు. ఇటువైపున గరుడ పచ్చల కాంతి పుంజాలు, అవి గరిక పరకల రంగులో ఉంటాయి. ఆ కపట యవస పూలికలను తినాలి అనే ధ్యాసకు పూర్తిగా లొంగిపోయి లేడి కూనలు పరుగులు తీస్తున్నాయి. మధ్యలో పద్మరాగ శిలావితానం అడ్డొచ్చింది. పద్మరాగాల కాంతి ఎర్రగా ఉంటుంది, అందుచేత ఆ బాల మృగాలు దాన్ని దావాగ్ని అనుకుంటున్నాయి. అలా అనుకుని ఆ కూట దావాగ్నిని దూకి దాటి వెళ్తున్నాయి. బాల మృగాలతో విలంఘ్యమానమవుతున్న అబ్జరాగ శిలావితానం అనే కూట దావాగ్ని కలది ఈ మరుత్కుధరం, అంటే దేవతల యొక్క పర్వతం అనే అర్థం. ఓ అబల అని సత్యభామకు సంబోధన. పై సమాసాలన్నీ బహువ్రీహులుగా మరుత్కుధర అని విశేషణాలు, అంతటా భ్రాంతి మదలంకారం. ఈ పద్యంలో అక్షరాల కూర్పు చూస్తే ఇది రాయలవారిది కాదు కదా అనిపిస్తుంది.